Dear students, మీకు ఈ కాలేజీలో కాకుండా మరే కాలేజీలో అయినా సీట్ వచ్చిందా? అలా వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరికి రాలేదా? మార్క్స్ కారణంగాను, క్యాష్ కారణంగాను, క్యాస్ట్ కారణంగాను మాకు ఏ కాలేజీలో సీట్ రాలేదు సార్. నేను చాలా చోట్ల అప్లై చేశాను కానీ అన్ని చోట్ల రిజెక్ట్ అయ్యాను. ఒక కాలేజీలో మన అప్లికేషన్ రిజెక్ట్ అయ్యి సీట్ రాకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. మీరు మాకు సీట్ లేదని చెప్పకండి, మేము ఆ మాట విని విని విసిగిపోయాం. డోంట్ వరీ, ఇక మీరు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. మీరేం చేయబోతున్నారా? మన కొంప ముంచిపోతున్నారా? నా ఒక్కదానికే అనుకున్నాను, మీ అందరికీ తప్పేలా లేదు పెళ్లి లాఠీలతో. లుక్ బరీస్, మేము మీకు ఎస్ చెప్తున్నాం, మేము మీ కలలకు ఎస్ చెప్తున్నాం, మేము మీ ఆశలకు ఎస్ చెప్తున్నాం, మేము మీ లోపాలకు ఎస్ చెప్తున్నాం, కాబట్టి వెల్కమ్. వన్ మోర్ థింగ్, జాయిన్ అయిన తర్వాత మేము మీకు ఏమి ఇవ్వం, మీ రూమ్స్ మీరే వెతుక్కోవాలి, మీ ఫ్రెండ్స్ని మీరే సెలెక్ట్ చేసుకోవాలి. ఫుడ్ సెక్షన్ తిరుపతి చూసుకుంటాడు, అడ్మినిస్ట్రేషన్ ఇన్ఛార్జ్గా రవి ఉంటాడు. హాయ్. ఓకే, టైం ఉంది, ఎంజాయ్. ఓకే, yes. ఏరా అంతా హ్యాపీ అయినా? హ్యాపీయా ఏంట్రా, ఫుల్ జోష్, లైఫ్ అంటే ఇదే. అంతేరా, చదువు మానేసి గాలి తిరగండి, డాన్స్లు వేసుకోండి, ఆటలాడుకోండి, అంటే ఎవరికైనా హ్యాపీ అయ్యరా? బాగా చెప్పావు గానీ నీకు ఆఫీస్ లో వర్క్ ఉంది, వెళ్ళి చూసుకో. చూడండి చూడండి చూడండి, ఇప్పుడు ఏం చేస్తానో చూడండి. అబ్రకదబ్రా అబ్రకదబ్రా అబ్రకదబ్రా. పగలు కూడా వాటినే చొంగ కాచుకుంటూ ఎలా చూస్తున్నారో చూడవే. ఏరా, కాలేజ్ టైం అవుతుంటే గిటార్ వాయిస్తూ కూర్చున్నావేంటి? చదువు అంటే ఇంట్రెస్ట్ లేదు డాడీ, గిటార్ అంటే ప్రాణం. అంటే చదువుకోకుండా గిటార్ వాయిస్తూ అడుక్కు తింటావా? ఏమే, ఇది బీరువాలో పెట్టు. సౌండ్ సోల్ బయలుపోతున్నాయి. ఇక్కడ నేను ఫ్రీ బర్డ్, వింటే వినండి లేకపోతే చెవులు మూసుకోండి. రేయ్, చెప్పకుండా నా పేస్ తీసుకున్నావేంట్రా? మా తాత ఎవరిని ఏమి అడగొద్దన్నాడ్రా. చీని, ఏంట్రా లంచ్ కూడా చేయకుండా ల్యాప్టాప్ చూస్తున్నావు? ల్యాప్టాప్ చూస్తే చిల్డ్ కూల్ డ్రింక్ తాగాలంటే చాలా ఇష్టం రా. ఇంట్లో అమ్మ నాన్న అక్క ఇలా చేస్తే తిడతారు, ఇక్కడ అంతా నా ఇష్టం, అన్నం వద్దు ఏది వద్దు, ఎంజాయ్.